హాయ్ రాజ్ గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాను. మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరి వంటకొరారో చూద్దామా? ఓకేనండి. ఓకే. కళ్యాణి గారు, మిక్స్డ్ వెజ్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా చేసి చూపిస్తారని చెప్పేసి కోరారు. ఓకే. చాలా మంది ఇప్పటికి మనం చాలా సార్లు చూసాం, సో అయినా సరే ఇవిడికి కొంచెం డౌట్ గా ఉన్నట్టుంది ఎలా తయారు చేసుకోవాలి. సో ఇంకొంచెం వెరైటీగా అంటే గ్రేవీ టైప్ లో చేస్తాం. డ్రై కాకుండా కొంచెం గ్రేవీ టైప్ లో మిక్స్డ్ వెజ్ మంచూరియా చేసి అంటే ఇది మనకి ఫ్రైడ్ రైస్ లో కాని నూడిల్స్ లో కాని బాగుంది. yes ఓకే. మరి మిక్స్డ్ వెజ్ మంచూరియాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మిక్స్డ్ వెజ్ మంచూరియాకి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్ తురుము 1 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన క్యాప్సికం 1, తురిమిన క్యారెట్ 1, తరిగిన అల్లం 1 టీస్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీస్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 1/4 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీస్పూన్, సోయా సాస్ 2 టీస్పూన్లు, చిల్లీ సాస్ 2 టీస్పూన్లు, టొమాటో సాస్ 2 టీస్పూన్లు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా. ఓకే రాజ్ గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో డీప్ ఫ్రై చేసుకుందాం కాబట్టి ముందుగా మనం ఆయిల్ వేడి పెట్టేసుకుని. ఓకే. సో మనం అదంతా మిక్స్ చేసుకునే లోపు ఆయిల్ కూడా వేడి అవుతుంది. అవునండి. ఓకే. ఆ బౌల్ ఇస్తారా? yes. సో మన మంచూరియా బాల్స్ కి కావాల్సిన మిశ్రమాన్ని రెడీ చేసుకుందాం. అవునండి. ఓకే. సో సన్నగా తరిగిన క్యాబేజ్. ఓకే. ఈ మంచూరియాకి క్యాబేజ్ అనేది కంపల్సరీ కదండి? మెయిన్ బేస్ అండి. yes. బాగుంటుంది. సన్నగా తరిగిన బీన్స్ అండి. ఓకే. అలాగే తరిగిన క్యాప్సికం. ఓకే. ఈ చైనీస్ ఫుడ్స్ లో కంపల్సరీ క్యాబేజ్ అండ్ క్యాప్సికం కంపల్సరీ ఉంటుంది కదండి? ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అలాగే క్యారెట్ ఇక్కడ తురుము వాడుతున్నాం. ఓకే. సో ఒకసారి బాగా కలిపేసి. ఓకే. బ్యాండింగ్ కొరకు మైదా. ఓకే. అలాగే కొద్దిగా కార్న్ ఫ్లోర్ కొంచెం క్రిస్పీగా రావడానికి. అలాగే అంటే ఈ మంచూరియా కొంచెం మంచి ఫ్లేవర్ కూడా రావడానికి సన్నగా తరిగిన అల్లం. ఓకే. అలాగే తరిగిన వెల్లుల్లి. ఓకే. రుచికి సరిపడా ఉప్పు ఇక్కడ మంచూరియాకి వేస్తున్నాం అండి. ఓకే. అలాగే కొద్దిగా మిరియాల పొడి. సో ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని. ఓకే. కొంచెం వాటర్ అవసరం అవుతుంది. సో కరెక్ట్, ఇది మొత్తం కూడా మనకు ఒక ముద్దలా వస్తే అప్పుడు ఉండలు అనేది ఈజీగా చేసుకోవచ్చు. అవునండి. ఓకే. సో రెడీ అయిపోయిందండి. ఇలా కంప్లీట్ మనం ముద్దలా కనుక కలుపుకున్నట్టయితే ఉండలు మనకి ఈజీగా వస్తాయి. yes. మనం ఎక్కువగా ఇలాంటి స్నాక్ ఐటమ్స్ చేసుకునేటప్పుడు ఎక్కువగా క్యాబేజ్, గోబీ, క్యాప్సికమ్, క్యారెట్ బీన్స్ ఇలాంటివి యూస్ చేస్తూ ఉంటాం కదా, బీట్రూట్, ఇది బెండకాయ, ఇలాంటివి బాగా వండి వేయించుకుంటే కొన్ని వాటి టేస్ట్ అనేది సెట్ కాదన్నమాట. సెట్ అవ్వదు. సెట్ అవ్వదు. కాబట్టి అవి ఎక్కువగా వాడం మనం. సో బజ్జీ లాంటి మామూలుగా మనం ఇండియన్ స్టైల్లో చేసుకునే పకోడీలు, సో ఇలాంటి వాటికి బాగుంటాయి. అవి బాగుంటాయి. బాగుంటాయి. ఓకే. సో ఇవి వేగుతూ ఉంటే మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి? ఆ చేసుకోవచ్చు. అంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత. ఓకే. సో ఇది అటువైపు మార్చేసుకుని మనం. ఓకే. గ్రేవీ కూడా మనం రెడీ చేసుకుందాం. yes. సో దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని. ఓకే. ఇప్పుడు దీంట్లో సో అల్లం ఇక్కడ కూడా మళ్ళీ వాడుతున్నాం. ఓకే. సో ఇక్కడ బాల్స్ అప్పలు కూడా అల్లం ఉంది పైన నుంచి కూడా. ఓకే. పైన అలాగే వెల్లుల్లి కూడా. అండ్ చాలా సన్నగా చాప్ చేశారండి మీరు, అసలు మనకు తెలియని కూడా తెలియదు, జస్ట్ ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. సో తరిగిన వెల్లుల్లి. ఓకే. అలాగే కొంచెం స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. ఓకే. తరిగిన ఉల్లిపాయలు. ఈ ఫ్లేవర్ అనేది కూడా బాగుంటుంది వీటిలో. సో కొద్దిగా ఆనియన్ కూడా వచ్చేట్టుగా చాప్ చేసుకోవాలి ఆకు, అలాగే ఆనియన్. ఆనియన్ వేరే ఆనియన్ యూస్ చేయకుండా దానికున్నదే కూడా ఇంకా బాగుంటుంది. అది బాగుంటుంది. yes. సో దీంట్లో ఇక్కడ గ్రేవీకి సరిపడా ఉప్పు. ఓకే. కొద్దిగా సోయా సాస్. ఓకే. అలాగే చిల్లీ సాస్. ఓకే. కొద్దిగా టొమాటో సాస్. టొమాటో సాస్.
సో ఇక్కడ కొద్దిగా గ్రేవీ అనుకున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ వేస్తున్నాను గ్రేవీ అంటే జస్ట్ మనం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి మళ్ళీ కొంచెం థిక్నింగ్ కూడా చేయాలి థిక్నింగ్ చేయాలి ఓకే సో జస్ట్ డ్రైగా కావాలంటే మనం అదే pan లో వేసి తీసేసుకోవాలి లేకపోతే కొంచెం వాటర్ వేసి థిక్నింగ్ కార్న్ ఫ్లోర్ కొంచెం యాడ్ చేసుకుందాం సో అలాగే ఇక్కడ కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఓకే अब बोल लेते हैं ये कॉर्न फ्लोर कल्पना वाटर ओके इधर मन चूज वेस को लेकिन एक को थिकनिंग आई पोतने सो ये रेडी ओके सो दिन क्लो मन रेडी जस्ट ना मंचूरियन बॉल्स ओके सो दिन इतना ना डिश आउट जैसे इसको ओके पनीर तो चेसुकुनेटट्टैते पनीर तुरुम ऐड चेसुकोवच्चा इंदुलो लेकपोते पनीर मुक्कलुगा चेसुकुंटे बागुंटुंदा तुरुम वेस्तेने बागुंटुंदि पनीर तुरुम तुरुम ओके स्प्रिंग ऑनियन ई कोंचेम पेद्दगा कट चेसि अंटे गार्निश काबट्टि या ओके ओके मंचूरिया रेडी रेडी ओके వేడి వేడిగా మిక్స్డ్ వెజ్ మంచూరియా రెడీ అయిపోయిందండి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం మిక్స్డ్ వెజ్ మంచూరియా తయారు చేయు విధానం ఒక బౌల్ లో క్యాబేజ్ తురుము తరిగిన బీన్స్ తరిగిన క్యాప్సికం తురిమిన క్యారెట్ మైదా కార్న్ ఫ్లోర్ తరిగిన అల్లం తరిగిన వెల్లుల్లి ఉప్పు మిరియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాకి నూనెలో మంచూరియన్ బాల్స్ లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక pan లో నూనె వేసి తరిగిన అల్లం తరిగిన వెల్లుల్లి తరిగిన పచ్చిమిరపకాయలు తరిగిన ఉల్లిగడ్డలు వేసి వేయించాలి దీనిలో ఉప్పు సోయా సాస్ చిల్లీ సాస్ టొమాటో సాస్ వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి తర్వాత కార్న్ ఫ్లోర్ లో తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో పోసి చిక్కబడనివ్వాలి చివరగా ముందుగా సిద్ధం చేసుకున్న మంచూరియన్ బాల్స్ వేసి బాగా కలిపి తరిగిన ఉల్లిగడ్డలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ వెజ్ మంచూరియా రెడీ